Welcome to another interesting video, that is introduction to microbiology. So first we'll see the word microbiology. Mana edaina bhasha nechukunnappudu gaani kotta subject nechukunnappudu gaani we'll face so many new words. So our new words samjina kotta padalu samjina world history tarvata the meaning then application chestunte it will be very easy to imbibe the subject. Manu aa kotta padalaku sambandhinchina word history ante pada charitra padaliki unna ardham dani application manam nerchukunte telusukunte kada. So subject ni manam easyga grahinchochu tarvata vividha roopallo ante real life lo manam apply cheyochu. So first we will see the word microbiology. Microbiology. Micro means, this is a Greek word, that means small, that is not visible to our naked eye. So microscope lekunda manam ee organisms ni manam chudalem. Micro, the smallest or small. Biology, the study of living organisms. So microbiology ante mana kanti kanipinchina jeevarasam sambandhina shastram. It's a branch of science that deals with the microscopic organisms. So chusaru kada word history, then we'll go to the definition of microbiology. Microbiology is a branch of science that deals with the smallest invisible microorganisms. So evaithe manaki kanti kanipinchavo aa jeevarasam sambandhina study ni sambandhi microbiology anta. Microbiology lo broad spectrum of organisms unnai, broad range of organisms unnai, chala vaividhyamaina jeevarasam unnai. Manu kanti kanipinchavo gani multi cellular organisms unnanta capacity tho manaki chala wide variety tho wide capacity tho భూమి మీద ఇవాళ అసలు ఒక విధంగా చెప్పాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ లేకపోతే ఇంత మైక్రో ఎంత ఇంత ఇవల్యూషన్ అనేది జరిగిండేది కాదు. అంటే మనం మనుషులు భూమి మీద ఉండేవాళ్ళం కాదు, ఎగ్జిస్టెన్స్ ఉండేది కాదు. సో అంత స్ట్రాంగెస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇంటిమేట్ రిలేషన్ విత్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంది మనకి. అంటే హ్యూమన్స్ కి లేదంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కి, వర్టిబ్రేట్స్ కి, ఇన్వర్టిబ్రేట్స్ కి. సో ఇంత వైడ్ కనెక్టివిటీ ఉన్న బ్రాంచ్. సో మైక్రోబయాలజీలో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని, మైక్రోబయాలజీలో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని, అవి ఏంటంటే ఆర్కియో బ్యాక్టీరియా, ఆర్కియో బ్యాక్టీరియా, బ్యాక్టీరియా ఆల్గే, ఫంగై, ప్రోటోజోన్స్, వైరసెస్. సో మైక్రో బయాలజీలో వచ్చే గ్రూప్స్ కి, గ్రూప్స్ లో స్పెసిఫిక్ గా ఆర్కియో బ్యాక్టీరియా. సో ది ఆర్కియో అంటే వర్డ్ చూడండి, వర్డ్ హిస్టరీ చూస్తే ఈజీగా మన సబ్జెక్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆర్కియో బ్యాక్టీరియా ఫస్ట్ ఈ వర్డ్ హిస్టరీ చూసినప్పుడు మనకి ఆర్కియో ప్లస్ బ్యాక్టీరియా ఈ కన్స్టిట్యూట్స్ విత్ టూ వర్డ్స్ ఆర్కియో ప్లస్ బ్యాక్టీరియా. ఆర్కియో మీన్స్ ఏన్షియంట్ అంటే పురాతనమైన. ఈ సైంటిస్టులు స్పెసిఫిక్ గా ఈ పేరు ఎందుకు పెట్టారంటే ఈ భూమి ఏర్పడిన తొలినాల్లో లాస్ట్ కామన్ యాన్సెస్టర్ నుంచి ఇవాల్వ్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ బైబుల్ గా ఉండి, ఇప్పటికీ బైబుల్ గా ఉండి, సముద్ర గర్భంలో ఇప్పటికీ హ్యూజ్ అట్మాస్ఫిర్ ప్రెజర్ లో ఎక్కువ టెంపరేచర్ దగ్గర అంటే వాటర్ బాయిల్ అయ్యే స్టేజ్ లో అంటే 100 డిగ్రీస్ దగ్గర కూడా బతికేంత కెపాసిటీ ఉన్న ఆర్గానిజమ్స్ ఆర్కియో బ్యాక్టీరియా.
సో దీనికి సంబంధించిన బ్రాంచ్ని ద స్టడీ ఆఫ్ ఆర్కియోబ్యాక్టీరియా ఆర్కియోబ్యాక్టీరియాలజీ అంటారు. నౌ కమింగ్ టు ద అనదర్ గ్రూప్ ఆఫ్ మైక్రోబయాలజీ ఈజ్ బ్యాక్టీరియాలజీ. బ్యాక్టీరియా బ్యాక్టీరియా కూడా చాలా వైడ్ అప్లికేషన్ ఉంది, వైడ్ బైబిలిటీ ఉంది, చాలా హ్యూజ్ ఇంటిమసీ ఉంది మన హ్యూమన్స్కి బ్యాక్టీరియాకి. హ్యూజ్ ఇంటిమసీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మన బాడీలో 30 trillion సెల్స్ ఉంటే నియర్లీ మన బాడీ మీద కానీ బాడీ లోపల కానీ 40 trillion బ్యాక్టీరియాస్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. 40 trillion బ్యాక్టీరియా, ట్రిలియన్ బ్యాక్టీరియా అంటే చూసారా మన బాడీలో 30 trillion సెల్స్ ఉంటే దానికి మించి 40 trillion మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి మన బాడీ మీద. సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ మైక్రో ఆర్గానిజమ్స్. సో బ్యాక్టీరియాలో చాలా రకాలు ఉన్నాయి, అది హ్యూమన్కి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఉపయోగపడే ఉన్నాయి, లేదంటే హ్యూమన్ని ఇన్ఫెక్ట్ చేసి హ్యూమన్ హెల్త్ని డిస్ట్రాయ్ చేసే బ్యాక్టీరియా కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ అనదర్ బ్రాంచ్ దట్ కన్సిడర్ దట్ పాథజెనిక్ బ్యాక్టీరియా, పాథజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్, దట్ ఈస్ మెడికల్ మైక్రోబయాలజీ. మెడికల్ మెడికల్ మైక్రో బయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీలో ఈ ఏవైతే ఇన్ఫెక్షియస్ బ్యాక్టీరియా అంటే మనకి ఏవైతే డిసీజ్ని కలిగి చేసే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, ప్రోటోజోన్స్ కానీ వైరసెస్ కానీ, ఈ మెడికల్ మైక్రోబయాలజీలో ఈ వీటికి సంబంధించిన పాథజెనిక్ ఆర్గానిజమ్స్ అంటే వైరస్ కానీ, ప్రోటోజోన్స్ కానీ, ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఈ నాలుగు రకాల గ్రూప్స్లో ఏవైతే హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ చేస్తాయో లేదంటే యానిమల్స్కి ఇన్ఫెక్ట్ చేస్తాయో వాటికి సంబంధించిన మైక్రో ఆర్గానిజం స్టడీని మెడికల్ మైక్రోబయాలజీ అంటారు. సో నౌ కమింగ్ టు ద థర్డ్ గ్రూప్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఆల్గే. సో ఆల్గే అనేది ద ఓల్డెస్ట్ ఫోటోసింథటిక్ ఆర్గానిజం విచ్ హాస్ పేవ్డ్ ద వే ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ టు ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్. మనం విషయంలో చూసినప్పుడు మనకి ప్రిడామినెంట్గా కలిగించే ఏంటంటే హైడ్రోజన్ ఆటం. సో హైడ్రోజన్ ఆటం ఉందంటే అది రిడక్షన్ ఎన్విరాన్మెంట్ అయింది. హైడ్రోజన్ ఆటం విషయంలో ఉంటుంది కాబట్టి కన్సిక్వెంట్గా భూమి కూడా ఒక విశ్వంలో భాగం కాబట్టి, సో భూమి మీద కూడా ఇన్విటబుల్గా హైడ్రోజన్ ఆటం అనేది 70% 72 అంటే డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్ ప్లాన్స్ మీద డిఫరెంట్ కాంబినేషన్లో డిఫరెంట్ రేషియస్ ఉంటుంది, బట్ ప్రిడామినెంట్గా అయితే హైడ్రోజన్ ఆటం ఉంటుంది. సో ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎర్త్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ వాజ్ రిడ్యూసింగ్ కండిషన్ సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్గే ఫోటోసింథటిక్ ఆల్గే చేసినట్టే ఆక్సిడైజింగ్ ఎన్విరాన్మెంట్ కింద మార్చేసింది. సో ఎప్పుడైతే రిడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ఆక్సిడైజింగ్ ఎన్విరాన్మెంట్ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ ఆ కెటాస్ట్రాఫిక్ అంటే అంత చాలా వైలెంట్ యాక్టివిటీ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ రిడ్యూసింగ్ ఎన్విరాన్మెంట్ టు ఆక్సిడైజింగ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా వైలెంట్ యాక్టివిటీ. ఫోటోసింథసిస్లో ఏమైందంటే వాటర్ స్ప్లిట్స్ ఇన్ టు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అనేది అట్మాస్ఫియర్లో రిలీజ్ అవుతుంది. సో ఆక్సిజన్ రిలీజ్ ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో రిలీజ్ అవడం మొదలైందో ఈ మెజారిటీ ఆఫ్ ఎరోబిక్ ఆర్గానిజమ్స్ చనిపోయాయి. సో నెక్స్ట్ జరిగిన ఈవెంట్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ఎరోబిక్ ఆర్గానిజమ్స్. సో ఇన్ దిస్ ఎరోబిక్ ఆర్గానిజమ్స్ ఎవల్యూషన్ దే ఇవాల్వ్ హైయర్ ఎఫిషియంట్ మెటబాలిక్ పాత్వేస్ ఇన్ సచ్ వే దే యూటిలైజ్ ద ఆక్సిజన్ ఫర్ దేర్ మెటబాలిక్ యూజెస్ మెటబాలిక్ పర్పసెస్. ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఈ ఫుడ్ మాలిక్యూల్స్ని కంప్లీట్గా ఆక్సిడైజ్ చేయడం అంటే గ్లూకోజ్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్లో లాక్టిక్ యాసిడ్ కింద ఉంటుంది అదే ఎరోబిక్ ఆర్గానిజమ్స్లో గ్లూకోజ్ ఈజ్ కంప్లీట్లీ ఆక్సిడైజ్ టు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ ఎనర్జీ. సో ఇలా
అసలు ఇంత డ్రాస్టిక్ ఈవెంట్ ఏంటంటే, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ డైనోసార్స్. మన ఆస్ట్రాయిడ్ మన భూమిని అటాచ్ చేసినప్పుడు మొత్తం భూమి ఎత్తు సర్ఫేస్ మీద ఈ వర్టిబ్రేట్స్ అంటే డైనోసార్స్ ఎట్లా ఎక్స్పైర్ అయ్యాయో అంతే ఇంటెన్సిటీతో ఆక్సిజన్ హ్యాస్ కిల్డ్ ఎరోబిక్ ఆర్గానిజమ్స్. ఎరోబిక్ ఆర్గానిజమ్స్, అసలు ఎరోబిక్ ఆర్గానిజమ్స్, ఎరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అంటే దే డోంట్ యూస్ ఆక్సిజన్ ఫర్ దర్ మెటబాలిక్ పర్పసెస్, అండ్ ఆక్సిజన్ యాక్ట్స్ యాజ్ ఏ టాక్సిక్ సబ్స్టెంట్ ఆర్ టాక్సిక్ ఎలిమెంట్ ఫర్ ఎనరోబిక్ ఆర్గానిజమ్స్. వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఆక్సిజన్ దే విల్ డై, దే విల్ డ్యామేజ్. సో దే బయోమాలిక్యూల్స్ ఏవైతే ఆ సెల్స్ లో ఉన్నాయో, ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉన్నాయో, ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ లో కంప్లీట్లీ ఆక్సిడైజ్ అవుతాయి. సో వెర్ యాజ్ ఇన్ ఎరోబిక్ ఆర్గానిజమ్స్ దే డెవలప్ అండ్ దే ఇవాల్వ్ యాంటీ ఆక్సిడైజింగ్ మెకానిజమ్స్. అంటే తర్వాత కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చినాయి. యాంటీ ఆక్సిడెంట్స్ దే ప్రిజర్వ్ దే ప్రొటెక్ట్ లివింగ్ ఆర్గానిజం ఫ్రమ్ ఆక్సిడేషన్. సో ఇంత కెటస్ట్రాఫిక్ ఈవెంట్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డైనోసార్స్. ఎరోబిక్ కండిషన్ లో ఎనర్జీ ప్రొడక్షన్ అనేది, ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ బయోమాలిక్యూల్స్ కానీ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ కానీ చాలా ఇన్ఎఫిషియెంట్ కూడా, చాలా తక్కువ ఉంది. ద ఎఫిషియన్సీ కంపేర్ టు ఎరోబిక్ ఆర్గానిజమ్స్, ఎరోబిక్ ఆర్గానిజమ్స్ ఆర్ సుపీరియర్. నౌ దీనికి సంబంధించిన స్టడీని పైకాలజీ అంటారు. పైకాలజీ. సో స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ డాట్ పైకాలజీ. తర్వాత నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటంటే ఫంగస్. ఈ ఫంగస్ అనేది హెటెరోటోఫిక్ ఆర్గానిజం. ఆ హెటెరోటోఫిక్ ఆర్గానిజం ఇట్ డజంట్ హ్యాస్ ద కెపాసిటీ టు సింథసైజ్ ద ఫుడ్ బై ఇట్సెల్ఫ్. సో ఇది పాథోజెనిక్ కావచ్చు, మోస్ట్లీ పాథోజెనిక్ ఉంటుంది, మ్యాక్సిమం పారాసైటిక్ పాథోజెనిక్ ఉంటుంది. సో మనకి ఈ ఫంగస్ ఆర్గానిజం, మైక్రోబేస్ మైక్రో ఆర్గానిజం, ఇట్ కెన్ ఏబుల్ టు ఇన్ఫెక్ట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ఫెక్ట్ చేసి అది దాని లైఫ్ కంటిన్యూ చేస్తుంది, దాని వైబిలిటీ కంటిన్యూ అవుతుంది, దాని పాపులేషన్ పెంచుకుంటుంది. సో ద బ్రాంచ్ ఆఫ్ దిస్ మైక్రోబయాలజీ ఇస్ కాల్డ్ మైకాలజీ. నెక్స్ట్ అనదర్ గ్రూప్ ఆఫ్ మైక్రోబయాలజీ ఈజ్ ప్రోటోజోన్స్. ప్రోటోజోన్స్ ఈజ్ ద స్మాలెస్ట్ యానిమల్స్, యానిమల్ కింగ్డమ్ లో స్మాలెస్ట్ ఆర్గానిజం దట్ ఆర్ నాట్ ఇన్విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ. అవి కూడా మైక్రోస్కోప్ తోనే చూడగలిగి, మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. సో దీన్ని ప్రోటోజోవాలజీ అంటారు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏంటంటే వైరసెస్. చాలా వైవిధ్యమైన గ్రూప్ ఇది, చాలా డిఫరెంట్ గ్రూప్. దిస్ ఇస్ అ అంటే ఇట్ ఈస్ అ నాన్ లివింగ్ ఆర్గానిజం దట్ కన్స్టిట్యూట్స్ 6 టైప్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ ఉంటాయి, మన హ్యూమన్ సెల్ లో బయోమాలిక్యూల్స్ ఉంటాయి, సిమిలర్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఉంటాయి, బట్ దే వేరీ ఇన్ దేర్ నంబర్ అండ్ సీక్వెన్స్. సో ప్రతి ఆర్గానిజం కి, ప్రతి స్పీషియస్ కి సేమ్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఉంటాయి. ఈ బయోమాలిక్యూల్స్ ఇంట్రడక్షన్ టు బయోకెమిస్ట్రీ క్లాస్ లో నేను క్లియర్గా చెప్పాను. సో ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో దట్ యూ కెన్ గెట్ ఏ కాంప్రిహెన్సివ్ ఐడియా ఆన్ బయోమాలిక్యూల్స్. సో ఈ ఆల్ గ్రూప్స్ ఆఫ్ మైక్రోబయాలజీలో బయోమాలిక్యూల్స్ ఉంటాయి, బట్ వైరస్ లో బయోమాలిక్యూల్స్ ఉంటాయి కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ మెటబాలిజం, మెటబాలిక్ రియాక్షన్స్ ఉండవు, ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఉండవు, డిఎన్ఏ రెప్లికేషన్ ఉండదు, వైరస్ రెప్లికేషన్ ఇండిపెండెంట్ గా వైరస్ రెప్లికేషన్ ఉండదు, అన్లెస్ దే ఆర్ ఇన్ఫెక్ట్ దే ఇన్ఫెక్ట్స్ అనదర్ ఆర్గానిజం. సో ఈ వైడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం ఆల్మోస్ట్ పాథోజెన్స్, ఆల్మోస్ట్ పాథోజెన్స్ ఉంటాయి. ఎందుకంటే వీటి పాపులేషన్ డెవలప్ చేసుకోవడం కోసం క్రియా గ్రూప్ కానీ, లేదంటే ఆల్గే గ్రూప్స్ కానీ, లేదంటే ప్రోటోజోన్స్ కానీ, ఫంగస్ కానీ,
ఈవెన్ హ్యూమన్స్ కానీ ఇన్ఫెక్ట్ చేసి ఇవి వైబులిటీలు ఉంటాయి, వీటి పాపులేషన్ పెంచుకుంటాయి. రీసెంట్గా చూసాం కదా కరోనా వైరస్ అనేది మనం ఆ వైరస్ పార్టీగా తీసుకుంటే, వైరస్ యాజ్ ఎ హోల్ ఇన్ ద ఇండిపెండెంట్ అట్మాస్ఫియర్ అన్లెస్ దే ఆర్ ప్రొవైడెడ్ విత్ ద హోస్ట్. సో ఇలానే హెచ్ఐవి వైరస్ కానీ, లేదంటే పోలియో వైరస్ కానీ, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, టొబాకో వైరస్ కానీ, మొజాయిక్ వైరస్ కానీ, లేదంటే ర్యాబిస్ వైరస్ కానీ, ఇలా ఆల్మోస్ట్ చాలా వరకు వైరసెస్ దే ఇన్ఫెక్ట్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. సో ది బ్రాంచ్ ఆఫ్ దిస్ మైక్రోబయాలజీ ఇస్ కాల్డ్ వైరాలజీ. నౌ ఐ వాంట్ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అసలు మైక్రోబయాలజీ ఎలా ఇన్వాల్వ్ అయింది, వాట్ ఆర్ ద ఇన్వెన్షన్స్ దట్ లీడ్స్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ మైక్రోబయాలజీ అనే విషయాన్ని చూసినప్పుడు, ఫస్ట్ వీ హావ్ టు నో ద డీటెయిల్స్ అబౌట్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లైట్ మైక్రోస్కోప్ యాంటెన్ లెవెల్ అనే సైంటిస్ట్ డిజైన్ చేశారు. సో అప్పటి నుంచి మనకి మన కంటికి కనిపించిన సూక్ష్మ ప్రపంచం మనకి కనిపించడం స్టార్ట్ అయింది. సో ఆ సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ జీవులు అసలు ప్రపంచం, వాటి వైవిధ్యత అంటే వాటి డైవర్సిటీ మనకు అర్థమైంది. అవి ఎలా బతుకుతాయి, తర్వాత ఎలా మనకి రోగాలు కలుగు చేస్తాయి, అసలు అవి లేకపోతే అసలు భూమి మీద ఇంత పరిణామక్రమం జరిగేదా అనే క్వశ్చన్ కూడా మనకి కలుగుతుంది. అంత ఆ క్వశ్చన్ ఆన్సర్ కూడా మనకి చెప్పాయి. సో నాకు కంప్యూటర్ రేంజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ సైజెస్, మనం డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ చూస్తే మనం స్టార్టింగ్ ఫ్రమ్ ద వైరస్ టు లార్జెస్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజం బబుల్ ఆర్గే, దట్ ఈస్ 1.8 inches, అంటే 4 inches ఉంటుంది, కంటికి క్లియర్ కనిపిస్తుంది, 4 inches అంటే క్లియర్ కనిపిస్తుంది. సో ఇంత వైడ్ వెరైటీ ఆఫ్ సైజెస్ ఉంది. తర్వాత మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోబయాలజీ నాలెడ్జ్ అప్లికేషన్. ఇప్పుడు మనకి ఇంత మనం మైక్రోబయాలజీ నాలెడ్జ్ని మనం నేర్చుకున్నాం, గెయిన్ చేస్తున్నాం. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్వశ్చనింగ్ వై, వేర్, వెన్, హౌ. సో మనం ఎందుకు నేర్చుకున్నాం, ఎలా నేర్చుకోవాలి, దాని అవసరం ఏంటి, ఇలా మనం క్వశ్చన్ చేసుకుంటే ద అప్లికేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ నాలెడ్జ్ అనేది మనకి క్లియర్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రోబయాలజీ నాలెడ్జ్ ద లాస్ట్ పాయింట్ అడ్వాంటేజెస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ మైక్రోబయాలజీ నాలెడ్జ్. మనం డిస్కస్ చేసాం మైక్రో ఆర్గానిజమ్స్ చాలా వైడ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ ఉంటుంది, వైడ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ, వైట్ మెటబాలిక్ ఎఫిషియన్సీ ఉంటుంది. దగ్గర ఎప్పుడు లివ్ ఎట్ 100 degrees centigrade, దగ్గర ఎప్పుడు లివ్ హ్యూజ్ అట్మాస్ఫియర్ ప్రెషర్, దగ్గర ఎప్పుడు సింథసైజ్ యాసిడ్స్, దగ్గర ఎప్పుడు యూటిలైజ్ యాసిడ్స్, అసలు ఇంత వైడ్ మెటబాలిక్ డైవర్సిటీ ఉంది మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇంత వైడ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ ఉండడం వల్ల విఆర్ సింథసైజింగ్ డిఫరెంట్ ఎంజైమ్స్ త్రూ జెనెటిక్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డయాబెటీస్ అనే డిసీజ్ ఉంది, డయాబెటీస్ అనే డిసీజ్ దట్ ఈస్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్. సో మనకి ఇన్సులిన్ తీసుకోవడం అనేది ఓన్లీ ద ఆల్టర్నేటివ్, అంటే మెడికేషన్ ఉంది. ఇఫ్ ద డయాబెటీస్ ఇస్ నాట్ కంట్రోల్డ్ విత్ ద మెడికేషన్ మెట్ఫార్మిన్ కానీ, గ్లిమిక్రైడ్ కానీ, రిటాగ్లిప్టిన్ కానీ, కొంచెం అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి. సో అవి పని చేయకపోతే డెఫినెట్లీ దే హావ్ గో ఫర్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ డయాబెటీస్ ట్రీట్మెంట్. సో ప్రపంచంలో నియర్లీ 700 crores ఆఫ్ పాపులేషన్ ఉన్నారు, వాటిలో 10% ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ అంటే నియర్లీ 700 crores లో 10% అంటే 70 crores
సో ఇంత హ్యూజ్ పాపులేషన్కి ఇన్సులిన్ డైలీ సప్లై చేయాలంటే ప్రొవైడ్ చేయాలంటే ప్యాంక్రియాటిక్ సెల్స్ని బీటా సెల్స్ని గ్రో చేయడం కష్టం. సో ఏం చేస్తానంటే సైంటిస్ట్ ఏం చేస్తానంటే డిఎన్ఏ రికవరీ టెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ సంబంధించిన జీను మైక్రో ఆర్గానిజమ్స్లో ఇంజెక్ట్ చేసి మైక్రో ఆర్గానిజం గ్రో చేసి సో ఆ మైక్రో ఆర్గానిజం గ్రో చేయడం ద్వారా ఆ గ్రోత్ ప్రాసెస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి ఆ ఇన్సులిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ రూపంలో మనకి ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ పంపిస్తున్నాయి, ఇంజెక్షన్ రూపంలో పంపిస్తున్నాయి. సో ఇంత వైడ్ అప్లికేషన్ మనకి డిటర్జెంట్స్లో డిఫరెంట్ ఇంజన్స్ వాడడం, ఫ్రూటీ ఇంజన్స్ వాడడం, డిస్టైనింగ్ ఇంజన్స్ వాడడం, ఇవి కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేసి మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ వాంట్ టెల్ యూ అనదర్ ఇంపార్టెంట్ డిస్కవరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ, దట్ ఈస్ డిస్కవరీ ఆఫ్ పెన్సిలిన్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ ఫస్ట్ ఈ ఫంగల్ కల్చర్స్ తర్వాత బ్యాక్టీరియల్ కల్చర్స్ చేస్తున్నప్పుడు ఇన్ హిస్ ల్యాబొరేటరీ ఆ ఫంగస్ నుంచి ప్రొడ్యూస్ అయిన కెమికల్ ఎక్స్ట్రాక్ట్ బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేసింది. అది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఫంగస్ అనేది ఎటోట్రోపిక్ ఆర్గానిజం అండ్ ఇట్స్ అ లార్జర్ ఆర్గానిజం కంపేర్ టు బ్యాక్టీరియా. సో కొన్ని బ్యాక్టీరియా ఏం చేసిందంటే ఫంగస్ కూడా ఇన్ఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఫంగస్ దాని ప్రొడక్షన్ కోసం ద ఫంగస్ వాజ్ ట్రై టు సింథసైజ్ ఎ మాలిక్యూల్ కాల్డ్ పెన్సిలిన్ దట్ కిల్స్ అ బ్యాక్టీరియా. బీటా లాక్టమ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా పెన్సిలిన్ అనే మాలిక్యూల్ ఇన్హిబిట్ చేయడం ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తుంది. సో అదే పెన్సిలిన్ మాలిక్యూల్ని హ్యూమన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వాడతారు. సో మైక్రోబయాలజీ నాలెడ్జ్ నేర్చుకోవడం ద్వారా మనం సో ఇంత అప్లికేషన్ ఉంది, ఇంత వైడ్ అప్లికేషన్ ఉంది. సో వీటిలో మనం కొత్త కొత్త పరిశోధనలు చేయొచ్చు, కొత్త కొత్త ఇంజన్స్ తయారు చేయొచ్చు, యాంటీబాడీస్ తయారు చేయొచ్చు, యాంటీబయాటిక్స్ తయారు చేయొచ్చు, ఎంజైమ్స్ తయారు చేయొచ్చు, ప్రోటీన్స్ తయారు చేయొచ్చు, మనం న్యూట్రిటివ్ ప్రోటీన్స్ తయారు చేయొచ్చు, విటమిన్స్ తయారు చేయొచ్చు. ఇలా మనకి ఒక బ్రాడ్ అప్లికేషన్ ఉంది మైక్రోబయాలజీ బ్రాంచ్ అంటే ఇండస్ట్రీ. దీన్ని మొత్తాన్ని ఈ అప్లికేషన్ మొత్తాన్ని ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అంటారు. ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అంటారు. సో ఇంత బ్రాడ్ అప్లికేషన్ ఉంది. లాస్ట్గా ఒక ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు మైక్రో ఆర్గానిజమ్స్ నేనే ఇంత ఇన్వల్యూషన్ జరిగేది కాదు అనే పాయింట్ డిస్కస్ చేశాయి కదా. సో కెన్ వి యూస్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లైఫ్ ఆన్ అదర్ ప్లానెట్స్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఇలా మనం సబ్జెక్ట్ని అప్లికేటివ్గా మనం నేర్చుకున్నప్పుడు, రియల్ లైఫ్లో అప్లై చేయగలిగినప్పుడు ప్రతి బ్రాంచ్ ఆఫ్ సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ప్యారడిగ్మల్ ఉంటుంది, చాలా ఆహ్లాదంగా వినోదభరితంగా ఉంటుంది. సబ్జెక్ట్ని ఇంత ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి. సో మైక్రోబయాలజీలో అప్లికేషన్ మనం నేర్చుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఇంత ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ప్రతి సబ్జెక్ట్లో ఉంటాయి. బయోకెమిస్ట్రీ ఉంటాయి, బయాలజీలు ఉంటాయి, మెడికల్ మైక్రోబయాలజీలు ఉంటాయి, ఎవల్యూషనరీ బయాలజీలు ఉంటాయి, ఫిజిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీలు ఉంటాయి, మ్యాథ్స్లో ఉంటాయి. సో సబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే ఎనలిటికల్గా అప్లికేటివ్ మోడ్లో రియల్ లైఫ్లో అప్లై చేసినప్పుడు మాత్రమే సబ్జెక్ట్ అనేది ప్యాలెంటబుల్గా ఉంటుంది, మెమరబుల్గా ఉంటుంది, చాలా మనకి త్రూఅవుట్ ద లైఫ్ మనం మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో కమింగ్ టు ద అప్లికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ఆస్ట్రోబయాలజీలో మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ప్రతి గ్రహం భూమిలాగా ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. సో ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ లేకపోతే ఏమవుతుంది? అసలు మన ఎగ్జిస్టెన్స్ కష్టమవుతుంది. ఆక్సిజన్ ఉండాలి, ప్రాపర్ టెంపరేచర్ ఉండాలి, ఓజోన్ లేయర్ ఉండాలి, తర్వాత వాటర్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి. సో ఇంత
ఫెసిలిటీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే హ్యూమన్స్ లేదంటే అదర్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వేరే గ్రహం మీద ఉండడానికి ఆస్కారం ఉంటుంది, బతకడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే వీ హావ్ టు ఇన్స్టాల్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఆర్కోబ్యాక్టీరియా, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, ప్రోటోజోన్స్, యాండ్ ఈవెన్ వైరసెస్ కూడా. సో ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని అంటే మైక్రోబయాలజీలో వచ్చి గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని ఏదైనా ఒక గ్రహాన్ని మనకి ఆవాసయోగ్యంగా మార్చాలంటే అంటే హ్యాబిటబుల్ గా మార్చాలంటే వీ హావ్ టు ఇన్స్టాల్ దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆన్ ద ప్లానెట్. సో ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే మన భూమి మీద భూమి ఏర్పడిన తొలినాళ్ళలో ఎర్లీ ఎర్త్ అట్మాస్ఫియర్లో ఈ ఆర్గానిజమ్స్ చాలా వైటల్ రోల్ ప్లే చేసింది ఎర్త్ అట్మాస్ఫియర్ ట్రాన్స్ఫార్మ్ కావడానికి, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ ట్రాన్స్ఫార్మ్ కావడానికి, సింథసిస్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ ఉపయోగ చేయడానికి. తర్వాత ఈ ఆర్గానిజమ్స్ నుంచి గ్రాడ్యువల్ ఇవల్యూషన్ కూడా ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వైరసెస్ లో ఈ చాలా బాగా చాలా వైరసెస్ లో ఉన్న జీనోమ్ మన హ్యూమన్ జీనోమ్ లో కనిపిస్తూ ఉంటుంది, అంటే ఇంటిగ్రేటెడ్ కనిపిస్తుంది. సో చాలా ప్రొటోజోన్స్ ఉన్నాయి, ప్రొటోజోన్స్ లో కూడా ఈ స్పెసిఫిక్ గా ఫోటోసింథటిక్ ప్రొటోజోన్స్ ఉన్నాయి. యూక్లిన్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ ఏబుల్ టు సింథసైజ్ ఇట్స్ ఓన్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్. మొక్కల్లో కిరణజన్య సమయంలో ఎలా జరుగుతుందో ఈ స్మాలెస్ట్ ఆర్గానిజం లో కూడా ఈ అంటే ప్రొటోజోన్స్ లో యూక్లిన్ లో స్పెసిఫిక్ గా ఈ ఫోటోసింథటిక్ ఆర్గానిజం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక ఇది చేసే కనెక్షన్ లింక్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మనం వైరస్ చూసుకుంటే ఇస్ ద కనెక్షన్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ మ్యాటర్, అంటే ఇన్యానిమేట్ వాళ్ళకి యానిమేట్ వాళ్ళకి కనెక్షన్ లింక్ అంటాం. తర్వాత ఈ బ్యాక్టీరియా అనేది కొంచెం అడ్వాన్స్డ్ ఆర్గానిజం. సో వైరస్ కి బ్యాక్టీరియాకి కనెక్షన్ లింక్ అంటే ఏంటంటే ఆర్కే బ్యాక్టీరియా అంటారు. తర్వాత ఈ ఆర్గే గ్రూప్ తీసుకుంటే ఆల్గే గ్రూప్ ఆల్గే ఫోటోసింథటిక్ ఆల్గే ఇట్ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 50 to 80% ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద అట్మాస్ఫియర్. మనం ఎర్త్ తీసుకుంటే ఎర్త్ మీద సర్ఫేస్ మొత్తం ఇట్ ఇస్ కవర్డ్ విత్ 70% ఆఫ్ వాటర్. ఈ 70% ఆఫ్ వాటర్ లో ప్రిడామినెంట్ గా కనిపించే ఆర్గానిజం మైక్రో ఆర్గానిజం ఆల్గే. సో ఇట్ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ అవర్ వైబిలిటీ. సో మనకి ఆక్సిజన్ లేదే, ఆక్సిజన్ లేకపోతే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏవి బతకవు కాబట్టి. సో ఈ ఆక్సిజన్ అనేది ఈ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ ఆల్గే నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మేజర్ గా ఈ సముద్రంలో దొరికే సీబెడ్స్ నుంచి ఆల్గే సీబెడ్స్ అంటే ఆల్గే నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇంత అప్లికేషన్ మైక్రోబయాలజీ నేర్చుకోవడం ద్వారా మైక్రోబయాలజీని అప్లై చేయడం ద్వారా మన లైఫ్ను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడమే కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరి లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. దిస్ ఆర్ ఇంట్రొడక్షన్ క్లాస్ ఆన్ మైక్రోబయాలజీ ఫస్ట్ క్లాస్. ఇది సెకండ్ క్లాస్ విల్ బి ఆన్ హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ. ఆ మైక్రోబయాలజీ అంటే హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీలో డిఫరెంట్ సైంటిస్టులు చేసిన ఇన్వెన్షన్స్, సో వాళ్ళ రోల్ అంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎలా ఇవాల్వ్ అయింది అనేది చూద్దాం. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.